ఈరోజు తెలంగాణలో నిరుద్యోగం అనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సమస్య మీద కాంగ్రెస్ పార్టీ కొట్లాడుతున్నటువంటి దానికి ఈరోజు మరి ఈ తోల్మందం సర్కార్ నోటిఫికేషన్లు అనే పేరు చెప్పి పేపర్ లీకేజ్ల వ్యవహారాలు తర్వాత కుంభకోణాలు మనంతా చూస్తూనే ఉన్నాం. అయితే మరి దీనికి సంబంధించినటువంటిది కొలువులు ఇచ్చినటువంటి చరిత్ర ఇలా గిట్టుందా అని అంటే మరి 9 సంవత్సరాలు లేదు కాబట్టి యువతకి బాసటగా ఈరోజు ప్రియాంక గాంధీ గారి ఇక్కడికి వచ్చి ఏ ఆకాంక్షల మీదనైతే తెలంగాణ ఇచ్చినరో, ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలకు సంబంధించినటువంటి ఒక ప్రధాన ఎజెండా పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని మనం సాధించుకుంటే మరి కొలువులు అనేటటువంటివి అసలు కళలకి అయిపోయినటువంటి పరిస్థితి, సెల్ఫీలు తీసుకుంటా సూసైడ్లు చేసుకుంటున్నటువంటి దుస్థితికి ఈరోజు చేరుకున్నాం. కాబట్టి రేపొద్దున ఇది మార్పు జరగాలి అని అంటే వాళ్ళ కొలువులు పోవాలనేటటువంటి ఒక నినాదంతో మరి ప్రియాంక గాంధీ గారు తెలంగాణకు వచ్చి మరి యువతని ఉద్దేశించి ప్రసంగించబోతున్నారు. అట్లనే యూత్ మేనిఫెస్టోని కూడా డిక్లేర్ చేయబోతున్నారు. అంటే కేటీఆర్ ప్రతిసారి కూడా కాపీ పేస్ట్ మాటలు లేకపోతే ఏంది అని అంటే ఆయన వాళ్ళ ఫ్రస్ట్రేషన్లకు వచ్చిండ్రు, వాళ్ళ ముఖాలకు ఏం చేసిరని చెప్పి ఈరోజు మాట్లాడతారు, టూరిస్టులను మాట్లాడుతుండ్రు. నువ్వు సిరిసిల్లకు పోతే ఏమవుతుంది? నువ్వు సిరిసిల్లకు కూడా టూరిస్టులకనే పోతున్నావు కదా. ఇప్పుడు అదేవిధంగా మీకు కూడా అప్లికబుల్ అవుతుంది కదా. వాళ్ళు దేశానికి సంబంధించినటువంటి ఒక నేషనల్ పార్టీలో ఉందాబడినటువంటి పదవులలో ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల సమస్యల మీద కొట్లాడుతారు. మీ లెక్క డాంబాచారాలు చేస్తలేరు కదా. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా పాదయాత్రలు చేసినా, లేకపోతే రేప్ విక్టిమ్స్ని పోయి ఆదుకున్నా, లేకపోతే పోలీసులకు వ్యతిరేకంగా కొట్లాడుతున్నా, లేకపోతే అసలు ఎవరు ఎదురించేటోళ్ళు లేరని చెప్పేటట్టు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తున్నా. అన్ని రకాలుగా కనిపిస్తుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మీ ముఖాలకి ఏ రోజైనా పోయేసేసి నిజంగా దీటు కొట్లాడిందేమని ఉందా? గల్లీలోనేమో పంచాయతీ చేస్తారు, ఢిల్లీలకు ఏమో చప్పట్లు కొడతారు. మీరు మీ డబల్ స్టాండర్డ్స్ ఇంకా అభివృద్ధి గురించి వీళ్ళు మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని. నువ్వు సిరిసిల్ల పోతే నీ కలెక్టరేట్ని ఉద్దేశించి మాట్లాడతాం, అడిగే తీసుకొని పోదాం, ఒక లైవ్ ఉంది తీసుకొని పోదాం, అది మీ అభివృద్ధి. మీరు ఫ్లైఓవర్లు కడితే ఫ్లైట్లు లెక్క పడతాయి కార్లు కిందికి. మీరు ఈరోజు ఏమన్నా పనులు చేసి లేకపోతే కొలువులు ఇచ్చి నిజంగానే మేము ఇన్ని లక్షల కొలువులు ఇచ్చినాం, అరే 2 ఏళ్ళ పైన అయిపోయింది సిఆర్బీస్ వాళ్ళ కమిటీ చెప్పి, ఇంచుమించు 1,91,124 కొలువులు ఆనాడు ఉండే. కొత్త జిల్లాలు కొత్త యంత్రాంగము తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఎన్ని లక్షల కొలువులు ఇవ్వాలి? నువ్వు ఎన్ని లక్షల కొలువులు ఇచ్చినావు? ఈసారి కూడా ఈ నోటిఫికేషన్లు అనేటటువంటి ఒక బూటకంతో మళ్ళీ ఎన్నికలు వచ్చినాయి, నోటిఫికేషన్లు వచ్చేసింది, ఎన్నికలు అయిపోగానే ఇస్తామని చెప్పి డోలుంకుతారు. అంతకుమించి వేరేది కాదు. సో రేపొద్దున తెలంగాణ యువతకి కొలువులు రావాలంటే ఈ యొక్క కచరా పాలకుల కొలువులు పోవాలి. జయరాం రమేష్ నాకు యాక్ట్ చేశారు కర్ణాటక ఎలక్షన్ల తర్వాత ప్రియాంక గాంధీ ఫుల్ టైం తెలంగాణ ఇన్ఛార్జిగా వస్తారని, దాన్ని స్వాగతిస్తారు కదా, అందరు సంతోషిస్తారు, స్వాగతిస్తారు. స్వయాన ఈరోజు ఒక తల్లి తన యొక్క పిల్లలని ఒక అగ్గి నుంచి కాపాడుకోవాలని అంటే తన ఒళ్ళ పెట్టుకొని మొత్తం ఇట్లా కప్పిపుచ్చుకుంటుంది, ఆ మంటల్ని మొత్తం తను తీసుకుంటుంది. అట్లా ఎన్ని దుష్టశక్తులు ఎదురైనా కూడా మరి తెలంగాణ బిడ్డల్ని సోనియా గాంధీ అట్లనే పిల్లల్ని అతుకొని తెలంగాణ ఆకాంక్షలు నెరవేరాలని చెప్పి రాష్ట్రం ఇస్తే ఈరోజు నీతి నియతు రెండు తప్పేసేసి అడ్డగోలుగా నోటికొచ్చినట్టు మాట్లాడుకుంటూ వీళ్ళు ఉంటున్నప్పుడు మరి అట్లాంటి అమ్మగన్న కూతురు ఈరోజు మన రాష్ట్రానికి నేనున్నా అని చెప్పేసి ఈరోజు దిశానిర్దేశం మేము చేస్తామంటే స్వాగతిస్తాం కదా. ప్రతి తెలంగాణ బిడ్డ తన గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. ఆమె యొక్క ఆదేశాలైనా లేకపోతే ఆమె యొక్క ముందుకు నడిపించేటటువంటి వ్యవహారమైనా మనం గతంలో కూడా మనం చూసినాం. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్లో మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ జెండా ఎట్లా రెపరెపలాడిందో, మాట ఇస్తే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఎట్లా మాట మీద నిలబడుతుందో ఇవన్నీ కూడా జనాలు గమనిస్తూనే ఉంటారు. ప్రియాంక గాంధీ గారు తెలంగాణకి నిన్న జయరాం రమేష్ గారు అంటున్నట్టుగా ఆమె ఫుల్ టైం గిట్ట ఇక్కడికి వస్తే అంతకు మించి సంతోషం అనేది ఇంకోటి ఏముండదు. అప్పుడు వీళ్ళు ప్రగతి భవన్లో కూర్చొని కమిటీలు వేసుకొని చర్చలు అనేటటువంటి స్ట్రాటజీలు మాట్లాడుకోవాల్సిందే తప్ప వీళ్ళక్కడ పెద్ద ఆప్షన్స్ ఏముండవు. ఈ సభ తర్వాత తెలంగాణ రాజకీయాల్లో మార్పులు వస్తే పెను సంచలనం అవుతుంది. ఎందుకంటే ఈరోజు డిక్లరేషన్లో కూడా ఏవైతే ప్రస్తావించబోయేటటువంటి అంశాలైనా లేకపోతే యువకుల్లో ఆమె ఇచ్చేటటువంటి భరోసా అయినా ధైర్యమైనా రేపొద్దున ఇప్పుడు మీరు తీసుకోరాదురి, హిమాచల్ ప్రదేశ్ తీసుకున్నా, రాజస్థాన్ తీసుకున్నా, లేకపోతే ఛత్తీస్గఢ్ తీసుకున్నా, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది అవన్నిటి మీద నిలబడుతున్నామా లేదా? ఇప్పుడు ఆ రాష్ట్రంలోనేమో సామాన్యుడు ఎవరైనా ఉంటే 500 రూపాయలకి సిలిండర్ వస్తుంది ఎట్లా? మరి ఇడ రాదు ఎట్లా? ఇడ ధనికమైనటువంటి రాష్ట్రం కదా మనం. మరి ఇక్కడ ఎందుకు వస్తలేదు? ఆడ కొలువులకు నోటిఫికేషన్లు వస్తున్నాయి, ఈడెందుకు వస్తలేవు? లేకపోతే ఆడ రైతులకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీలు ఇస్తున్నారు, ఈడెందుకు ఇస్తలేరు? ఇవన్నీ ఏంటిది అని అంటే చేయాలనేటటువంటి తపన ఆ యొక్క సర్కార్కు ఉండాలి. కానీ కచరా పరిపాలనలో అట్లాంటివి ఎప్పుడు కూడా మనం చూడలేదు. కాబట్టి ఇక్కడ తెలంగాణ ప్రజానికం కూడా రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీకి అవకాశం ఇచ్చేసేసి భుజాల మీద ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకనంటే ఆకాంక్షల్ని నెరవేర్చేది కేవలం కాంగ్రెస్ పార్టీ, అది ప్రియాంక గాంధీ గారి యొక్క నాయకత్వంలో.